సకాలంలో వైద్యం అందక ఒక గిరిజన విద్యార్థిని మృతి చెందిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలంలో చోటు చేసుకుంది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అందాల సుమిత్ర కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పాఠశాల నుండి ఇంటికి చేరుకుంది. అనంతరం కుటుంబ సభ్యులు జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకువెళ్లగా ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకునే నేపథ్యంలో బాలిక మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమా, వైద్యం అందించడంలో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యమా అని నిజాలు నిగ్గు తేల్చాల్సి ఉంది. 4వ తారీఖున బోధులూరులో రికార్డ్ అయింది. అమ్మాయి మీరు 7వ తారీఖున మీరు జాయిన్ చేసామని అంటున్నారు. అది మార్చి అండి, మీరు చెప్పింది మార్చి నెల, ఇది 2వ తారీఖు. 2వ నెల మార్చి ఫిబ్రవరి నెల గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పాను. ఓకే మేడం. యాక్చువల్లీ ఈ అమ్మాయికి 7వ తారీఖున హాస్పిటల్కి తీసుకెళ్లారండి. ఇక్కడ బోధులూరు మన మారేడుమిల్లి పిహెచ్సికి తీసుకువెళ్ళారు ఫిబ్రవరి 7వ తారీఖు. ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి అమ్మాయి మెడిసిన్ వాడింది, ఫీవర్ తగ్గింది. పేరెంట్ 11వ తారీఖున వచ్చి మా అమ్మాయికి ఇంటి బెంగళ ఉంది, మా అమ్మాయి ఏడుస్తుంది కాబట్టి నేను ఇంటికి తీసుకువెళ్తానని చెప్పి ఒక లెటర్ రాసి పేరెంట్ గారి యొక్క పర్మిషన్ తోటి వెళ్ళడం జరిగింది. ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత అమ్మాయి కొన్ని రోజులు బాగానే ఉంది. తర్వాత 4వ తారీఖున మార్చి నెలలో 4వ తారీఖున కొంచెం నీరసంగా అనిపిస్తే ఆమెని వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సి అయినటువంటి బోధులూరు పిహెచ్సిలో జాయిన్ చేశారని. అంటే పాప మీ దగ్గర లేదండి? లేదు, స్కూల్కి అంటే పేరెంట్స్ తీసుకెళ్ళిన తర్వాత అమ్మాయి ఇంకా స్కూల్కి రాకుండానే 4వ మార్చి 4వ తారీఖున అమ్మాయిని నీరసంగా ఉండడంతో బోధులూరు పిహెచ్సికి వాళ్ళ పేరెంట్స్ తీసుకుని వెళ్ళాలి. అంటే ఇప్పుడు పాప 10th క్లాస్ కదా మేడం, కనీసం మీరు తీసుకెళ్ళిన తర్వాత అబ్జర్వేషన్ చేయలేదండి? 10th క్లాస్ కాబట్టి మనం ప్రతిసారి కూడా హెచ్ఎంస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. స్పెషల్ మెసెంజర్ ద్వారా ఫోన్ ద్వారా రప్పించండి, లేదంటే స్పెషల్ మెసెంజర్స్ని ఇచ్చి పిల్లల్ని మోటివేట్ రప్పించండి అని చెప్పడం జరిగిందండి. వీళ్ళు ఏం చెప్పుండేరంటే అడిగేయమండి, అడిగితే అమ్మాయి ఇంటి పెంగ తేరలేదంటే నేను ఇక్కడే ఉంటాను ఏడుస్తున్నాను అంటున్నారని నచ్చ చెప్పి తీసుకొస్తామని చెప్పి హెచ్ఎం గారు చెప్పారు. హెచ్ఎం గారి ద్వారా ఫాలోఅప్ చేపిస్తామండి మేము. ఎవరైనా సరే 100% అటెండెన్స్ ఉండాలి 10th క్లాస్ అట్ దట్ టు 10th క్లాస్ కాబట్టి అందరూ కూడా అటెండ్ అవ్వాలని చెప్పడం జరుగుతుంది. 10th క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, ఎగ్జామ్ జరిగేటప్పుడు మీరు 100% పిల్లలందరూ రాయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు పంపించలేదని చెప్పడం కూడా జరిగిందండి. పిల్లల్ని స్పెషల్ మెసెంజర్స్ ద్వారా తీసుకురండి, ఒకవేళ ఫోన్ కలవని మారుమూల ప్రాంతాల్లో ఉన్నట్లయితే అని చెప్పి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. వీళ్ళైతే పంపించలేదని చెప్పి వదిలేశారు, ఒకసారి ఫాలోఅప్ చేసుకోమని చెప్పి. స్కూల్లో ఏనమ్మకు లేనకున్నట్టు తెలిసింది మేడం, దాన్ని మీరు ఏ విధంగా ఫాలోఅప్ చేస్తారు? ఏనమ్మ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రతి సంవత్సరం హెల్త్ వాలంటీర్స్ని ఇవ్వడం జరిగిందండి. ఆ ఫైలు ప్రభుత్వం దగ్గర ఉంది, అది అవుతుంది అని చెప్పి అంటున్నారండి. హెల్త్ వాలంటీర్స్ అలాట్మెంట్ మళ్ళీ ప్రతి ఆశ్రమ స్కూల్కి జరుగుతుందని చెప్తున్నారు పై అధికారుల వారు. అది ఏ స్టేజ్లో ఉందన్నది పై అధికారుల వారు. రేపు పొద్దున ఇదే జరగొచ్చిందా మీరు మీద ఏ విధంగా చర్య తీసుకుంటారు? ఖచ్చితంగా వాళ్ళు ఒకరోజు 4 రోజులు 3 రోజులు అలా లాంగ్ ఆబ్సెంట్ అయితే కనుక, మేము లాంగ్ ఆబ్సెంట్ అంటే 15 రోజులు అలా తీసుకోవట్లేదండి. ఒక అమ్మాయి ఏదైనా అనివార్య కారణాలను ఇంటికి వెళితే ఖచ్చితంగా 2 రోజులకు మించి ఆవిడ రాకపోతే వీళ్ళు ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని ప్రత్యేకమైనటువంటి దూత ద్వారా వాళ్ళని రప్పించే ప్రయత్నం చేయాలి. ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అంటే, ఇన్కేస్ కొంచెం బాగా లాంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అన్నది ఈవెన్ సెలవుల్లో కూడా మానిటర్ చేసుకునే సిస్టాన్ని మన ఐటీడీఏ వారు చేపట్టి ఉన్నారండి గతం నుంచి కూడాను. దాన్ని ఇంకా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి సంఘటనలు ఇక మీద జరగకుండా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాము. ఇంకా ఐటీడీఏ వారి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చిందో పిఓ సర్వే అని ఇవన్నీ కూడా ఖచ్చితంగా హెచ్ఎంఎస్ ద్వారా చూపించాలి. ఇప్పుడు ఇక్కడ మహిళా బాలికల పాఠశాల కాబట్టి మంత్లీ చెకప్ లాంటిది ఏమైనా ఉంటుంది మేడం? ఇక్కడ పిహెచ్సి డాక్టర్స్కి మనం ప్రతిసారి ఏఎన్ఎంలో వచ్చి విజిట్ చేసి చూస్తున్నారండి. డాక్టర్స్ కూడా ఒక క్వార్టర్లీ, వీళ్ళకైతే పేరెంట్స్ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జాయిన్ చేశారు. వీళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఉండలేదండి. అసలు యాక్చువల్గా ఈ అమ్మాయిని ఫాలోఅప్ చేసి ఎక్కడ జాయిన్ చేశారు, ఎప్పుడు జాయిన్ చేశారు, అసలు ఆ అమ్మాయి ఎందుకు రాలేదన్నది అడుగుంటే హాస్పిటల్లో జాయిన్ చేశారనే విషయం తెలిసిందేది. అమ్మాయి ముందుగా అడిగినప్పుడు పంపిస్తామండి అని చెప్పి అన్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ ఫాలోఅప్ చేయలేదు వీళ్ళు. ఫాలోఅప్ చేయకపోవడం వల్ల వీళ్ళకి విషయం తెలియలేదు. 4వ తారీఖున సేమ్ డేట్ బోధులూరు నుంచి రంపచోడవరం హాస్పిటల్కి రిఫరల్ చేయడం జరిగింది. 4వ తారీఖు నుంచి ఆమెకు ట్రీట్మెంట్ చేశారు అక్కడ. తర్వాత 8వ తారీఖున కాకినాడ రాజమండ్రి జిహెచ్కి రిఫర్ చేయడం జరిగింది. రాజమండ్రి జిహెచ్లో 8వ తారీఖు నుంచి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత 12వ తారీఖున కాకినాడ జనరల్ హాస్పిటల్కి పంపించడం జరిగిందండి. ఆమె రిఫరల్ రాయడం జరిగింది. వీళ్ళు తీసుకెళ్లి 13వ అడ్మిట్ అయ్యారు. అసలు అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం? 13వ తారీఖున అడ్మిట్ అయిన తర్వాత డయాగ్నోసిస్ పూర్తిగా జరిగింది. 15వ తారీఖున వాళ్ళు చెప్పకుండా ట్రీట్మెంట్ ఇంకా ఏమిటన్నది వాళ్ళు డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఏంటని తెలిసి చెప్పకుండానే అబ్స్కాండ్ అయ్యి 15వ తారీఖున వదిలి అక్కడి నుంచి బయలుదేరినట్లుగా హాస్పిటల్ రికార్డ్స్ ద్వారా తెలుస్తుంది.
అది డయాగ్నోసిస్ ఏం చేశారు ఏంటన్నది ఫర్దర్గా అఫీషియల్గా అయితే చెప్పగలం. తల్లిదండ్రులు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఏదో హార్ట్ దగ్గర ఏవో గడ్డ ఉంది అన్నట్లుగా వాళ్ళు చెప్పారు, అనఫీషియల్గా చెప్పారు. అది మేము తెలుసుకున్న తర్వాత మాత్రమే మేము తెలియజేయగలం అండి ఏంటన్నది మా పై అధికారులను అడిగి మీకు తెలియజేయగలం. ఒక్క నిమిషం మేడం, కాకినాడ ఏం చెప్పారు డాక్టర్స్? ఏమని చెప్పారు? ఏం చెప్పలేదండి. ఏమన్నారు? బాగానున్నాయని చెప్పారండి. మధ్యలో ఏమో అమ్మాయి తీసుకొస్తున్నారు, బాగానే ఉండిందా? తీసుకొని వచ్చినట్టు బాగానే ఉందండి. ఇక్కడ సీరియస్ అయింది ఇప్పుడే వచ్చి ఇక్కడికి వచ్చి బాగానే ఉన్నదండి. మంచిలు కూడా తాగించామండి. ఇప్పుడే కదా వచ్చి ఆసుపత్రి తీసుకెళ్లారా? ఏమన్నారు ఆసుపత్రి వాళ్ళు? ఏమన్నారమ్మా? జాయిన్ చేసుకోలేదు ఆసుపత్రి వాళ్ళు? జాయిన్ చేసుకున్నారు కానీ రిపోర్ట్ గట్రా రాసుకున్నారండి. రిపోర్ట్ రాసుకొని ఇంకా ఏం చేస్తూ ఇన్సాన్ కూడా వేయలేదండి. మరి హాస్పిటల్ జాయిన్ చేసి ఉంచాలి కదా మీరు, ఎందుకు తీసుకొచ్చారు బయటికి? హాస్పిటల్ ఉంచాలి కదా మీరు పాపని. హాస్పిటల్ ఇంకా బ్లడ్ గట్రా అలా అయిపోయిందండి.